हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु मनो रेसिशन टाइम्स लो बेर मार्केट्स लो कुनी कंपनीज नी सेलेक्ट चेसुकोवच्चु इन्वेस्टमेंट पर्पस कोसम सो ए विधमैन कंपनीज नी मनो सेलेक्ट चेसुकोवच्चु अने दानि गुरिंचि मात्लाडबोतुन्नानु सो इदि नेनु 3 वीडियोस नेनु 3 पार्ट्स गा नेनु इदि चेयालनुकुंटुन्नानु सो इदि फस्ट पार्ट ఈ పార్ట్లో నేను కేవలం ఒక కంపెనీ గురించే నేను డిస్కస్ చేస్తాను అండ్ కమింగ్ 2 పార్ట్స్లో నేను ఆల్మోస్ట్ 10 కంపెనీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను సో ఈ కంపెనీ నేను ఇక్కడ డిస్కస్ చేసేది ఏంటంటే సో ఈ కంపెనీలో మనకి ఏ లెవెల్స్ వరకు ఈ స్టాక్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి బేస్డ్ ఆన్ టెక్నికల్ అండ్ ఫండమెంటల్ రీజన్స్ ఓకే సో అలాగే టెక్నికల్ లెవెల్స్ వరకు ఏ లెవెల్స్ వరకు వెళ్ళచ్చు అండ్ వాల్యుయేషన్స్ అనేవి మనకి ఆ లెవెల్స్ వరకు వెళ్తే వాల్యుయేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఇలా హోల్గా నేను ఈ కంపెనీ డిస్కస్ చేస్తాను అండ్ కమింగ్ 2 వీడియోస్లో నేను ఓన్లీ కంపెనీస్ వాటి యొక్క బిజినెస్ మోడల్ అండ్ అవి ఎందుకు బేర్ మార్కెట్స్లో కూడా గుడ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నేను వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను ఓకే సో అందులో నేను వాల్యుయేషన్స్ గురించి లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేయను అండ్ వాటి గురించి కూడా నేను అనాలిసిస్ చేస్తాను బట్ ఓన్లీ ఫర్ లెర్నింగ్ గ్రూప్ వాళ్ళకి లెర్నింగ్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి నేను ఆ అనాలిసిస్ అనేది అందిస్తాను ఓకే సో ఇవాళ మనం ఫస్ట్ పార్ట్ లో మనం డిస్కస్ చేయబోతున్న కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఓకే సో వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వచ్చినట్లయితే కనుక డెఫినెట్లీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను లాట్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది ఇందులో ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ రేషియోస్ మీద కంపెనీస్ని ఎలా అనలైజ్ చేయాలి ఇలా నంబర్ ఆఫ్ థింగ్స్ డెఫినెట్లీ మీరు ఒక స్టాక్ మార్కెట్లో లర్నర్గా అయినట్లయితే కనుక స్టాక్ మార్కెటింగ్లో మీరు ట్రేడర్గా కానివ్వండి ఇన్వెస్టర్గా కానివ్వండి మీ జర్నీ లర్నింగ్ ద్వారా ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ ఛానల్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో నేను చెప్పినట్లుగా ఈ వీడియోలో నేను బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి నేను డిస్కస్ చేస్తాను సో ఈ కంపెనీ మనందరికీ తెలిసిన కంపెనీ ఓకే సో ఇది నేను చాలా సార్లు కూడా మీతో డిస్కస్ చేశాను వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ ఓకే సో ఇక్కడ నేను రఫ్ గా మాట్లాడతాను సో రెసిషన్ లోను బేర్ మార్కెట్స్ ఇలాంటి టైమ్స్ లో ఈ కంపెనీ ఎందుకు ఎఫెక్ట్ హ్యూజ్ గా ఎఫెక్ట్ అవ్వదో నేను మీకు చెప్తాను సో ప్రొడక్ట్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో ఉంది కన్స్యూమర్ స్టేపుల్స్ అంటారు సో ఈ ప్రొడక్ట్స్ ని మనకి లో టికెట్ సైజ్ అన్నమాట ఓకే సో బిస్కెట్ ప్యాకెట్స్ రేంజింగ్ ఫ్రమ్ 5 రూపీస్ ఓకే సో 5 రూపీస్ నుంచి కూడా అండ్ ప్రొడక్ట్ యొక్క కేటగిరీస్ ని బట్టి మిగతా ప్రైసెస్ ఉంటాయి సో స్టార్టింగ్ ప్రైస్ మనకి 5 రూపీస్ 10 రూపీస్ నుంచి కూడా మన గుడ్ డే బిస్కెట్స్ 5 రూపీస్ లో కూడా అవైలబుల్ గా ఉంది సో ఏంటంటే ఈ లో టికెట్ సైజ్ వల్ల లో ప్రైజింగ్ వల్ల ఏమవుతుంది అంటే దీనికి వాల్యూమ్స్ మీద ఎక్కువ వాల్యూమ్స్ మీద వీళ్ళు జనరేట్ చేస్తారు ఓకే సో ఇది ఏంటంటే సో నంబర్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ మీద ఈ కంపెనీ డిపెండ్ అయి ఉంటుంది డిస్ట్రిబ్యూషన్స్ మీద అండ్ హ్యూజ్ గా మనకి లాక్డౌన్స్ లో కూడా మనం చూసినట్లయితే డెఫినెట్లీ స్లో డౌన్ అనేది ఉంది ఇప్పుడు కాదు లాస్ట్ 2018-2019 కూడా మనకి స్లో డౌన్ ని చూసింది ఈ కంపెనీ ఓకే సో అప్పుడు కూడా వీళ్ళు స్లో డౌన్స్ గురించి చెప్పారు నేను అది మీకు నేను చూపిస్తాను బట్ ఏంటంటే కొన్ని కంపెనీస్ చూడండి కొన్ని కంపెనీస్ ఆల్మోస్ట్ ఆటోమొబైల్ కంపెనీస్ లేకపోతే ఇండస్ట్రియల్ సెగ్మెంట్ లో కంపెనీస్ లేకపోతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ వీళ్ళు 0 సేల్స్ చేస్తున్నారు బట్ ఈ కన్స్యూమర్ స్టేపుల్స్ లో ఉన్న కంపెనీస్ ఏంటంటే వీళ్ళు జనరల్ నెసెసిటీస్ కాబట్టి మనకి ఈ లాక్డౌన్ లో కూడా గవర్నమెంట్ కొద్దిగా ప్రొవిజన్ ఆ టైం ఇచ్చినప్పుడు సో వాటిల్లో వీటి యొక్క సేల్స్ మనకి టెపిడ్ గా ఉన్నా కానివ్వండి రెడ్యూస్డ్ గా ఉన్నా కానివ్వండి సేల్స్ అనేవి మరీ 0 సేల్స్ లాగా లేకపోతే సేల్స్ అనేది లేకపోవడం అనేది జరగదు ఓకే సో అందుకని చెప్పి లో బ్రాకెట్ లో ఉంది కాబట్టి లో సెగ్మెంట్స్ 5 రూపీస్ నుంచి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్న సెగ్మెంట్ కాబట్టి అండ్ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం చూసినట్లయితే బిస్కెట్స్ లోను బ్రెడ్స్ లోను టోస్ట్ లోను ఓకే చిప్స్ లోను ఓకే సో ఘీ ఓకే సో ఆ తర్వాత మిల్క్ సెగ్మెంట్ లో కూడా కొంత ఎంటర్ అయినట్లు ఉన్నారు ఆ తర్వాత కర్డ్స్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయినట్లు ఉన్నారు సో మఫిన్స్ ఓకే క్రోసెంట్స్ ఇలాగ నంబర్ ఆఫ్ కేటగిరీస్ లో వీళ్ళు ఉన్నారు సో దీని వల్ల ఏంటంటే ప్రెజెన్స్ వల్ల లేకపోతే ఈ కేటగిరీ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏంటంటే ఈ కంపెనీ సేల్స్ అనేవి మిగతా సెక్టర్స్ తో పోల్చుకుంటే లేకపోతే ఎఫ్ఎంసీజీ ప్లేయర్స్ లో కూడా హై టికెట్ ప్రైసెస్ తో పోల్చుకుంటే దీని ఎఫెక్ట్ అనేది మినిమల్ గా ఉండొచ్చు అండ్ సేల్స్ కూడా డ్రాస్టికల్ గా మనకి హ్యూజ్ డిఫరెన్సెస్ అనేది రాకుండా కూడా ఉంటుంది ఎందుకంటే లో టికెట్ సైజ్ కాబట్టి
ఓకే. సో కంపెనీలోకి వెళ్దాం, కంపెనీ ఏం చేస్తుంది ఏంటి అనే దాని గురించి నేను మీకు రఫ్ ఐడియా ఇస్తాను. సో ఈ కంపెనీ చూడండి, 2015 వరకు కూడా కాంపిటీటర్, లార్జెస్ట్ కాంపిటీటర్ దీనికి పార్లే అండి. సో పార్లే మేజర్ షేర్ హోల్డర్ గా ఉండేవాళ్ళు. సో 2015 నుంచి కూడా స్టాక్ మార్కెట్ మనకి ఈ కంపెనీ అనేది 2015-2016 నుంచి మార్కెట్ లీడర్ అయింది. అండ్ పార్లే యొక్క మార్కెట్ షేర్ కూడా ఇది తీసుకుంటాం జరిగింది. అండ్ థర్డ్ బిస్కెట్స్ మనకి ITCO లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు. ఓకే, సో వాళ్ళ మార్కెట్ షేర్ చూడండి, వెరీ లో పొజిషన్ లో ఉంది, ఇక్కడ ఎక్కడో ఉంది. ఓకే, సో బట్ ఇక్కడ మనకు చూసినట్లయితే కనుక ఫస్ట్ లార్జెస్ట్ బ్రిటానియా అనేది లార్జెస్ట్ కాంపిటేటర్ ని 2015 లో క్రాస్ చేయడం జరిగింది. అండ్ మార్కెట్ షేర్ ని కన్సిస్టెంట్ గా ఇంక్రీస్ చేసుకుంటూ మార్కెట్ షేర్ ని కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తుంది. సో ఈ 2015 నేను మీకు చూపిస్తాను స్టాక్ మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయో చూడండి. సో బిఫోర్ దట్, ఓకే, సో బిఫోర్ దట్ మీరు చూడండి 2015 వరకు కూడా ఆ ఈ స్టాక్ అనేది 300 లెవెల్స్. ఓకే, సో 2014 వరకు కూడా ఈ స్టాక్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి మీకు లెవెల్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ప్రైసెస్. సో ఇక్కడ చూడండి 2015 వరకు కూడా మనకి ఈ స్టాక్ 365, 2014 వరకు కూడా ఈ స్టాక్ మనకి 200-300 ఆ రేంజ్ లో ఉండేది. ఆ తర్వాత ఒక్కసారిగా మనకి ఆఫ్టర్ 2014-2015 మనకి 450 లెవెల్స్ నుంచి స్టాక్ నాన్ స్టాప్ హై వచ్చేసి మనకి దగ్గర ఇక్కడ అండి 1700, ఎక్కడ కూడా తగ్గలేదు, నో ఛాన్స్. మంత్ ఆన్ మంత్, ఇది మంత్లీ చార్ట్ అండి, మంత్ ఆన్ మంత్ మీకు నేను ఇక్కడ చూపిస్తాను. సో ఇదే మనకి కంపెనీని మనకి ఫాలో అవటం వల్ల, ఫండమెంటల్స్ మనం ఫాలో అవటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఇది. చూడండి ఏ క్యాండిల్ కూడా ఎక్కడ కూడా మనకి ఛాన్స్ ఇవ్వలేదు. మంత్ ఆన్ మంత్ ఇంక్రీజ్ అవ్వకుండా మనకి 450 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ మనకి ఒక 1800 లెవెల్స్ వరకు నాన్ స్టాప్ ర్యాలీ. This is non-stop rally. Okay, so and that rally started from 2015. Okay, so అది. సో సెకండ్ కాంపిటేటర్ అండ్ వీళ్ళకి ఆ లార్జెస్ట్ కాంపిటేటర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ కాంపిటేటర్ కూడా ఫార్ అవేలో ఉన్నారు. ఓకే, సో మెయిన్ గా ఇక్కడ చూడండి పుల్ బేస్డ్ మోడల్ వీళ్ళది. ఓకే, సో కంటిన్యూస్ రిప్లేస్మెంట్ ఆఫ్ ఇన్వెంటరీస్. ఓకే, సో వీళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, వీళ్ళ ఎస్కేయూస్ అంటారు, స్టాక్ కీపింగ్ యూనిట్స్, కంటిన్యూస్ గా వీళ్ళు ఫుల్ ఆ స్టాక్ ని రిప్లెనిష్ చేస్తూ ఉంటారు, స్టాక్ ని పుష్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అండ్ డిస్ట్రిబ్యూటర్ హెల్త్, డిస్ట్రిబ్యూటింగ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్త్. సో వన్ ఆఫ్ ద స్ట్రెంగ్స్ బ్రిటానియాకి డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్స్ అని చెప్తారు. ఓకే, సో వీళ్ళు ఎలాగ ఫ్లో ఈ ఎకనామిక్ స్లో డౌన్ లో వీళ్ళు ఏం చేయాలి అనుకుంటున్నారు అంటే వేస్టేజెస్ ని రెడ్యూస్ చేయాలనుకుంటున్నారు, ఫిక్స్డ్ కాస్ట్ ని మినిమైజ్ చేయాలనుకుంటున్నారు, మాక్సిమం కెపాసిటీ ఎక్స్ట్రాక్షన్ చేయాలనుకుంటున్నారు, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, SAP అంటే స్టాక్స్ ని వాటిల్ని మానిటర్ చేసే సాఫ్ట్వేర్. ఓకే, సో వాటిల్ని అక్కడ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ చేయాలనుకుంటున్నారు, ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో టోటల్ ఫుడ్స్ కంపెనీగా ఈ కంపెనీ మారటం జరిగింది. కాస్ట్ మీద ఫోకస్ చేస్తారంటుంది. ఓకే, సో డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ మీద ఇంకా ఫోకస్ చేయడానికి ఈ కంపెనీ చూస్తుంది. ఓకే, సో ఇది ఈ కంపెనీ. అండ్ న్యూ ప్రొడక్ట్స్ కూడా మనకి చూసినట్లయితే వేఫర్స్, ఆ తర్వాత చిప్స్, ఆ తర్వాత క్రోసెంట్స్, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్ లో కూడా ఈ కంపెనీ ఎంటర్ అయింది. సో ఇదేంటంటే రీసెంట్ అడ్వాన్స్మెంట్స్. ఇక్కడ చూసినట్లయితే మనకి మెయిన్ గా కమోడిటీస్ వీళ్ళ కాస్ట్ కమోడిటీస్ చూడండి, ఫ్లోర్ ప్రైసింగ్ కొద్దిగా తగ్గింది. ఫ్లోర్ మనకి ఫ్లోర్ ఉంటుంది కదా, సో మైదా కావచ్చు లేకపోతే ఇందులో బిస్కెట్స్ లో వాడేది, సో ఆ ప్రైసెస్ తగ్గినాయి. షుగర్ ప్రైసెస్ ఆల్మోస్ట్ స్టాగ్నెంట్ గా ఉన్నాయి. ఓకే, సో ఇది ఆర్పిఓ అంట, సో ఇది సమ్ అదర్ కాంపోనెంట్ విచ్ దే యూస్. ఓకే, సో ఆర్పిఓ కూడా మనకి లిటిల్ ఫ్లాట్న్ అయ్యి ఆ తర్వాత రేజ్ అవుతుంది. అండ్ మిల్క్ ప్రైసెస్ మనకి తెలిసింది, కంటిన్యూస్ ఇంక్రీజింగ్ మిల్క్ ప్రైసెస్. ఓకే, సో అది వాళ్ళు చూపించారు. అండ్ ఇక్కడ చూడండి మనకి డిస్ట్రిబ్యూషన్ చూడండి, మనకి 7.3 lakhs నుంచి డిస్ట్రిబ్యూషన్, మనకి 21.7 lakhs వరకు డిస్ట్రిబ్యూటర్స్ ని ఇది హైర్ చేసుకుంటాం, డిస్ట్రిబ్యూటర్స్ ని యూజ్ చేసుకుంటాం జరుగుతుంది. హ్యూజ్ గ్రోత్. ఓకే, సో ఇక్కడ చూడండి స్టడీ ఇంక్రీజ్ ఇన్ న్యూమరిక్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఆల్ పాన్ ఇండియా ప్రెజెన్స్ కి వెళ్తుంది. ఓకే, మార్కెట్ షేర్ గెయిన్స్ ఇన్ హిందీ బెల్ట్. ఓకే, సో ఇక్కడ వాళ్ళు మార్కెట్ షేర్ గెయిన్స్ చూపిస్తున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి 2017-18-19 లో మార్కెట్ షేర్స్ మేజర్
మెజారిటీ ఆ లార్జెస్ట్ స్టేట్స్ గురించి మాట్లాడుతున్నారు. యూపీ చూడండి, యూపీలో గ్రోత్, ఆ తర్వాత ఎంపీలో గ్రోత్, గుజరాత్ లో గ్రోత్, రాజస్థాన్ లో గ్రోత్, కంటిన్యూస్ గా వీళ్ళు గ్రో అవుతున్నారు. ఓకే, సో మార్కెటింగ్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. సో బ్రెడ్స్ మీద, ఆ తర్వాత డైరీ మీద కూడా వీళ్ళ ఫోకస్ అనేది ఉంది. ఓకే, సో సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ మిల్క్ ప్రైసెస్. సో మిల్క్ ప్రైసెస్ వల్ల ప్రాఫిట్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అంటున్నారు. ఫోకస్ కంటిన్యూస్ ఆన్ డ్రైవింగ్ ప్రాఫిటబుల్ గ్రోత్. ఓకే, అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో నేపాల్లో డబుల్ డిజిట్స్ గ్రోత్ చూపిస్తుంది, అండ్ మిడిల్ ఈస్ట్ లో ఛాలెంజింగ్ గ్రోత్ అనేది వీళ్ళు ఫేస్ చేయొచ్చు అని వీళ్ళ ఎస్టిమేషన్స్. ఓకే, సో ఇంకా ఈ కంపెనీ గురించి చూడాలి అంటే కనుక, ఓకే, సో కొన్ని అక్రిడిషన్స్ ఇవి. ఓకే, సో ఫైనాన్షియల్స్ పరంగా చూసినట్లయితే నేను మీకు చూపిస్తాను. 2017-18 లో 10% గ్రోత్ అయింది, 2018-19 లో మనకి 12% గ్రోత్ అయింది, బట్ 2019-20 ఇప్పటి వరకు మనకి లాస్ట్ 3 quarters లో బిఫోర్ దిస్ లాక్డౌన్ కూడా మనకి ఈ గ్రోత్ అనేది రిడక్షన్ చూసాం, చూడండి 5%. ఓకే, సో ఇది కన్సర్నింగ్. సో మేబీ ఇదే టైప్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఫ్లాటనింగ్ ఆఫ్ గ్రోత్ మనం చూడొచ్చు. ఓకే, సో సేల్స్ లో మేబీ గ్రోత్ చూడకపోయినా, ఓకే, ఫ్లాటనింగ్ ఆఫ్ గ్రోత్, లేకపోతే సమ్ పర్సంటేజ్ ఆఫ్ లైక్ 5-10% మనం ఫాల్ కూడా మనం చూడొచ్చు, లాక్డౌన్ అనేది సివియర్ గా ఇంకా ఎఫెక్ట్ అయితే కనుక. బట్ ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు, 14.5%, 14.5%, 14.5%. ఓకే, ప్రాఫిటబిలిటీ మెయింటైన్ చేస్తున్నారు. నెట్ సేల్స్ గ్రోత్ చూసినట్లయితే మనకి 4% గ్రోత్, ఆ తర్వాత ఆపరేటింగ్ ప్రాఫిట్స్ 11%. ఓకే, సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మనకి 7% గ్రో అయింది, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనకి 24% గ్రో అయింది. ఓకే, సో ఇది కొంత ఫైనాన్షియల్ స్ట్రక్చర్ అండ్ ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఈ కంపెనీ చూడండి, లాక్డౌన్ అనేది కంటిన్యూ అయితే, ప్రతి కంపెనీకి లాక్డౌన్ లేకపోతే ఈ కరోనా వైరస్ ఇంపాక్ట్ అనేది ఇంకా సివియర్ అయినా కానివ్వండి, లాక్డౌన్ కంటిన్యూ అయినా కానివ్వండి, అండ్ లాక్డౌన్ ఎత్తేసి మళ్ళీ మనం నార్మల్ ఆపరేషన్స్ కి వెళ్ళినా కానివ్వండి, ఎనీవే మనకి ఎకానమీ అనేది హ్యూజ్ గా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో బట్ మనకి ఇక్కడ తెలియాల్సింది, చూడాల్సింది ఏంటంటే, కన్స్యూమర్ ఓరియంటెడ్ కంపెనీస్ లో ఈ ఎఫెక్ట్ అనేది మినిమల్ గా ఉంటుంది. ఓకే, బట్ మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఓకే, పెద్ద పెద్ద కంపెనీస్, ఓకే, ఇలాంటి కంపెనీస్ తో పోల్చుకుంటే, ఆటోమొబైల్స్ వీటితో పోల్చుకుంటే మనం కన్స్యూమర్ సెగ్మెంట్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయాలి. సో ఇక్కడ నేను లాస్ట్ టైం ఒక నేను వీడియో కూడా చేయటం జరిగింది, ఏ ఇండస్ట్రీస్ లో మనం ఫోకస్ చేయాలని చెప్పి. ఓకే, సెక్టర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ బేర్ మార్కెట్ అని చెప్పి. సో అందులో నేను వేరియస్ సెక్టర్స్ గురించి మాట్లాడాను, వాటిని చూడొచ్చు. అండ్ కమింగ్ టూ పార్ట్ 2 అండ్ పార్ట్ 3 లో కూడా నేను వేరియస్ కంపెనీస్ గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో ఇక్కడ నేను ఒక సింపుల్ అనాలిసిస్ ఒకటి చేయటం జరిగింది. సో ఇక్కడ చూడండి, సో ఈ కంపెనీ ప్రీవియస్ క్రాషెస్ లో ఎలా బిహేవ్ చేసింది అని. సో 2000 క్రాష్ మనం చూసినట్లయితే కనుక హై ఆఫ్ 126 rupees హై మేక్ చేసింది 99 లో, అండ్ లో 46 rupees. సో ఆల్మోస్ట్ 2001 లో మేక్ చేసింది. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ నేను ఇక్కడ 46 rupees మనకి ఇక్కడ చూపిస్తాను మీకు, అండ్ ఇవన్నీ కూడా నేను మన టెక్నికల్ అనాలిసిస్ క్లాసెస్ వాళ్ళకి డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో సమ్వేర్ హియర్ అండి, ఇది 46 rupees. ఓకే, సో మల్టిపుల్ టాప్స్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ రివర్సల్ ప్యాటర్న్స్. ఓకే, సో 46 rupees మనకి మల్టిపుల్ టాప్స్ క్రియేట్ చేసింది. ఓకే, మల్టిపుల్ బాటమ్స్ క్రియేట్ చేసింది. ఓకే, సో అది పక్కన పెడితే కనుక మనకి 126 rupees నుంచి ఇక్కడ సరిగ్గా క్లియర్ గా కనపడలేము. దిస్ ఇస్ 46 rupees అండి, అండ్ మళ్ళీ 46 rupees అండి, అండ్ మళ్ళీ మనకి 48 rupees అండి, అండ్ మళ్ళీ మనకి ఓకే 53 rupees అండి. సో ఇది మల్టిపుల్ బాటమ్స్ అండి. ఓకే, 1, 2, 3, 4, 5 bottoms. ఓకే, సో మల్టిపుల్ బాటమ్స్ ఇస్ అన్ ఇండికేషన్ ఆఫ్ అవర్ రివర్సల్. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టాక్ అనేది మనకి పైకి వెళ్ళింది. సో ఇవన్నీ కూడా నేను టెక్నికల్ అనాలిసిస్ క్లాసులో డిస్కస్ చేశానండి, ఎలాగ మనం స్టాక్ మార్కెట్ రివర్సల్ ఎలా ఐడెంటిఫై చేయాలి, ఓకే, బేర్ మార్కెట్స్ ఎండ్ ఎప్పుడు అవుతాయి, వాటిని రివర్సల్స్ ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటప్పుడు. ఓకే, ఎనీవే, సో లో మనకి 46 rupees మేక్ చేసింది 2001 లో. సో ఈ ఫాల్ 126 నుంచి 46 వరకు ఫాల్ మనకి 65% ఆఫ్ ఫాల్ అండి. ఓకే, సో ఇన్ ద సేమ్ వే 2008 లో మనకి 2008-2009 క్రాష్ లో మనకి 2006 లో ఈ కంపెనీ 196 rupees కోట్ అయింది, అండ్ 2008 లో లోయెస్ట్ ప్రైస్ మనకి 98 rupees. సో ఆల్మోస్ట్ మనకి ఫాల్ ఇక్కడ వచ్చేసి 50% అండి. సో ఇప్పుడు ఇదే సినారియోలో మనకి హై చూసినట్లయితే మనకి అక్టోబర్ 30, ఓకే, సో సెప్టెంబర్ 30 మనకి 3585 rupees హై అనేది
చేసిందండి స్టాక్. ఒకవేళ కనుక మనకి ఈ మార్కెట్ సివియారిటీ అనేది కంటిన్యూ అయ్యి మనకి రెసిషన్ లో బేర్ మార్కెట్స్ లో ఉన్నట్లయితే కనుక, సో ఇక్కడ కూడా నేను 65% కరెక్షన్ ఎస్టిమేట్ చేస్తున్నానండి, విచ్ ఈస్ అరౌండ్ 1250 రూపీస్. ఓకే, సో 1250 రూపీస్ అనేది మనకి 65% కరెక్షన్ అవుతుంది. ఓకే, సో ఇదే డేటా వెళ్ళి మనం టెక్నికల్ అనాలిసిస్ లో చూద్దాం. సో మన వాలిడేషన్ ఎలా ఉంది, సో టెక్నికల్ గా ఆ లెవెల్స్ ఏ లెవెల్స్ వరకు రీచ్ అవ్వచ్చు అనేది. ఓకే, సో ఒకవేళ 1255 లెవెల్స్ కనుక రీచ్ అయితే కనుక మనం పిఈ ఆఫ్ 25 PE కి మనం వస్తామండి, అండ్ 1800 రూపీస్ నేను మీకు చూపు. ఓకే, సో 1255 అయితే మనకి 25 PE వస్తుందండి. సో ఇలాంటి కంపెనీస్ కి అలాంటి పిఈ వస్తే కనుక, ఇప్పుడు 55 PE ఉంది, సో ఇలాంటి పిఈ వస్తే కనుక డెఫినెట్లీ మనం కళ్ళు మూసుకొని వీటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇవి ఈ కంపెనీస్ కి ఎఫెక్ట్ అవ్వదు, ఈ కంపెనీస్ ఎక్కడ నుంచి గ్రో అవుతాయి, బేర్ మార్కెట్స్ లో కూడా గ్రో అవుతాయి అని నేను చెప్పట్లేదండి, అర్థం చేసుకోండి. వీటి మీద మిగతా కంపెనీస్ తో పోల్చుకుంటే ఇంపాక్ట్ అనేది లెస్ గా ఉంటుంది. ఆటోమొబైల్స్, ఎయిర్లైన్, లేకపోతే ఇండస్ట్రియల్స్, ఓకే, సో ఆ తర్వాత రియల్ ఎస్టేట్, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటితో పోల్చుకుంటే వీటి మీద ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఆర్బిటరీ లెవెల్స్ మీకు నేను ఎస్టిమేషన్స్ ఎగ్జంప్షన్స్ మీద ప్రీవియస్ క్రాషెస్ నుంచి తీసుకున్న లెర్నింగ్స్ మీద ఈ 65% అనేది ఎస్టిమేట్ చేశాను. ఇన్ దట్ కేస్ 1255 లెవెల్స్ ఉంటుంది అప్పుడు. ఇప్పుడున్న పిఈ ప్రకారం, ఇప్పుడున్న ఈపీఎస్ ప్రకారం, ఇప్పుడు ఈపీఎస్ ఆల్మోస్ట్ 55 ఉందండి, నేను 50 EPS తీసుకుంటే కనుక మనకి 25 PE లో ఈ స్టాక్ అనేది అప్పుడు 1255 దగ్గర 25 PE లో ట్రేడ్ అవుతుంది. సో కళ్ళు మూసుకొని అలాంటి వాల్యుయేషన్స్ లో కళ్ళు మూసుకొని ఈ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఈ అగైన్ టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసి ఏ లెవెల్స్ కి రావచ్చు అనేది మనం చూద్దాం. సో ఆల్రెడీ ఈ స్టాక్ మనకి లాస్ట్ మంత్ లో మేక్ చేసిందండి. ఓకే, సో లాస్ట్ క్రాష్ లో ఇది కూడా పార్టిసిపేట్ చేసింది. ఇక్కడ చూడండి, సో ఈ క్యాండిల్ లో చూడండి, ఆల్మోస్ట్ మనకి 2100, ఇక్కడ మీకు డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందండి. సో అక్కడ మీకు ప్రైసెస్ కనిపిస్తాయి. ఓకే, లో అని ఉంటుంది. సో లో వచ్చేసి 2100 మనకి లో అండి. ఓకే, సో ఇక్కడ నేను చూసినట్లయితే కనుక మీకు ఇక్కడ నేను ఫార్మేషన్ చూపిస్తాను. ఎవ్రీ బుల్లి స్టాక్ మనకి, ఓకే, ఆల్మోస్ట్ ఆల్ అన్ని స్టాక్స్ కూడా మనకి, ఎవ్రీ బుల్లి స్టాక్ కూడా మనకి కప్ అండ్ హ్యాండిల్ ఫామ్ అవుతాయి, ఫామ్ చేస్తాయి అని నేను మీకు చాలా సార్లు చెప్పాను. సో ఇక్కడ కూడా చూడండి, దిస్ ఇస్ ఎ కప్ అండ్ దిస్ ఇస్ మల్టిపుల్ హ్యాండిల్స్, ఓకే, బ్రేక్అవుట్. ఓకే, సో ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా చూడండి, నేను మీకు ఇక్కడ కప్ అండ్ హ్యాండిల్ చూపిస్తాను. సో ఈ కప్ అండ్ ఆ తర్వాత ఇది హ్యాండిల్ అండ్ బ్రేక్అవుట్. ఓకే, సో అండ్ ఈ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్అవుట్స్ మల్టీ ఇయర్ monthly charts మీద. ఓకే, సో దీస్ క్యాన్ యాక్ట్ యాజ్ ఎ స్ట్రాంగ్ సపోర్ట్స్. ఓకే, సో ఈ సపోర్ట్ కనుక మనం తీసుకున్నట్లయితే, విచ్ ఈస్ అరౌండ్ 750 లెవెల్స్ అండి, 1750. ఓకే, 1750 రూపాయలు దగ్గర మనకి ఇది అనేది సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో అది గనక అదే క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, అప్రాక్స్ 1800 రూపీస్ మనం తీసుకున్నట్లయితే, 50 PE దగ్గర మనకి, 50 EPS దగ్గర మనకి 35 PE వస్తుందండి. సో 35 PE కూడా ఓకే. సో బెటర్, ఇప్పుడు 55 PE కన్నా 35 PE ఈజ్ వే బెటర్. సో ఈ జోన్స్ లో కొంత క్వాంటిటీస్ ని మనం యాడ్ చేసుకోవచ్చు 1800 లెవెల్స్. ఓకే, ఎందుకంటే ఈ 1750 లెవెల్స్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ గా యాడ్ చేస్తాయి. ఒకవేళ 1750 కనుక మనకి బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అయితే కనుక, సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఈ బాటమ్ ఆఫ్ ద, ఓకే, సో బాటమ్ ఆఫ్ ద కప్ కూడా మనకి, ఓకే, కప్ బాటమ్ ఆఫ్ ద కప్ కూడా మనకి సపోర్ట్ గా యాక్ట్ చేయొచ్చండి. అది ఎక్కడికి వస్తుందంటే దగ్గర మనకి 1275 లెవెల్స్, ఇక్కడ మీకు లెవెల్ కనిపిస్తుందండి. సో ఇప్పుడు నేను హైలైట్ చేసే లెవెల్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ 1276. ఓకే, సో 1267 అంటే 1265 అనుకోండి. సో ఆ లెవెల్, అండ్ మనకి ఇది 200 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండి, మంత్లీ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, విచ్ ఈస్ అరౌండ్ ఇక్కడ మీకు చూడండి 1200. సో ఈ రెండింటి యొక్క యావరేజ్ 1265 అండ్ 1200 దగ్గర 1250 లెవెల్స్ అండి. ఓకే, సో 1250 లెవెల్స్ దగ్గర మనకి ఈ స్టాక్ అనేది, ఒకవేళ ఈ 1800 ని బ్రేక్ చేస్తే, ఈ 1750 బ్రేక్ చేస్తే, నెక్స్ట్ సపోర్ట్స్ మనకు వచ్చేసి 1250 లెవెల్స్ మనకి సపోర్ట్స్ వస్తాయండి, యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్. అండ్ అదే విధంగా మనం ఇక్కడ డిస్కస్ చేసినట్లు అదే 1250 లెవెల్స్ కనుక వస్తే కనుక, విచ్ ఇస్ పిఈ ఆఫ్ 25. ఓకే, సో అక్కడ నుంచి స్టాక్ పడదు అని కాదండి, అక్కడ నుంచి పడదు అని కాదు, బట్ దట్ ఈస్ ఏ వెరీ గుడ్ ఏరియా టు అక్యూములేట్. సో ఇక్కడ నేను చెప్పట్లేదు ఈ స్టాక్ ఖచ్చితంగా ఆ లెవెల్స్ కు వస్తుందని, ఓకే, నేను చెప్పట్లేదు. ఒకవేళ వస్తే కనుక ఎలాగ, రీజన్స్ ఏంటి ఎందుకు వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ వస్తే కనుక ఆ పాయింట్స్ లో వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ పర్టికులర్ వాల్యుయేషన్స్ కనుక వస్తే మనకి ఎంత బెనిఫిట్ అనేది నేను మీకు అనలైజ్ చేసి చూపించాను. ఓకే, సో ఇది బ్రిటానియా ఇండస్ట్రీస్ అండి. నెక్స్ట్
ఇది బ్రిటానియా ఇండస్ట్రీస్ గురించి నేను డిస్కస్ చేయాలనుకున్నది మీతో. అండ్ నెక్స్ట్ మోర్ 9 కంపెనీస్ ఉన్నాయి. సో పార్ట్ 2 అండ్ పార్ట్ 3 లో నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇటువంటి డీటెయిల్ అనాలిసిస్ వాల్యుయేషన్స్ మీద అండ్ ఈ పాస్ట్ క్రాషెస్ వాటి మీద నేను అనలైజ్ చేయను. సో కంపెనీ ఏంటి, కంపెనీ ఏం చేస్తుంది, ఎందుకు ఆ సెక్టర్ లేకపోతే ఎందుకు ఆ కంపెనీ బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు అనే దాని గురించి నేను మాట్లాడతాను. ఓకే, సో అండ్ టెక్నికల్స్ గురించి కూడా నేను షేర్ చేయను. బట్ ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను లర్నింగ్ గ్రూప్ వాళ్ళతో షేర్ చేసుకోవాలను ప్రతి ఈ 10 కంపెనీస్ గురించి కూడా, ఏ లెవెల్స్ వరకు రావచ్చు, ఏ లెవెల్స్ ను మనం బై చేయొచ్చు. ఓకే, సో ఇలాంటివన్నీ వాళ్ళతో నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో మీరు లర్నర్స్ గ్రూప్ ఏంటో తెలియదు అనుకుంటే గనక మీరు ఇక్కడ చూడండి, 1, 2, 2 వీడియోస్ ఉన్నాయి, వీటిల్లో చూడండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ గా ఉంటే గనక డిస్క్రిప్షన్ లో మీకు ఈమెయిల్ ఉంటుంది, నాకు ఈమెయిల్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో అర్థమైనట్లయితే గనక ఐ అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, సో దట్ నేను చెప్తున్నది మీకు అర్థమవుతుందని నేను అనుకుంటాను. ఓకే, అండ్ అలాగే ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే, కొత్తగా ఈ అనాలిసిస్ నుంచి మీరు కొత్త టైప్ ఆఫ్ అనాలిసిస్ ఏదైనా మీరు నేర్చుకున్నారు అనుకుంటే కనుక డెఫినెట్లీ నాకు అది ఆ విషయం కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఓకే, సో ఆ పిచ్ మైక్రో క్యాప్స్ మీద లేకపోతే స్మాల్ క్యాప్స్ మీద లేకపోతే స్ట్రెంగ్త్ లేని ఫైనాన్షియల్స్ మీద, వీటన్నిటి మీద అవాయిడ్ చేయండి. సో ఇలాంటి థింకింగ్తో మీరు ఇలాంటి థింకింగ్తో ఇదే అప్లికేషన్ని వేరే మంచి కంపెనీస్కి, ఈ అనాలిసిస్ వేరే కంపెనీస్ కి మీరు అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.